సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి గ్రామ శివారులో మల్లన సాగర్ ముంపు బాధితులకు నిర్మించిన ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వాటిని త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్. అయితే గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, కమిషనర్ వెంకటగోపాల్లు అక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అధికారులకు తిప్పి చూపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే కొన్ని గ్రామాల ప్రజలకు ఇళ్లను కేటాయించామని, సోమవారం వరకు పనులు పూర్తి చేసి మిగతా వారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు. 1000 టోటల్ నంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ ఇంటూ 4 అనుకుంటే మినిమం 30000 మంది గజ్వేల్కి వచ్చింది. అంటే మనం కార్పొరేషన్కి దగ్గర అవుతున్నాం, సార్ దగ్గరకు అవుతున్నాం, కార్పొరేషన్ దగ్గర అవుతున్నాం. 30000 దగ్గర అనుకుంటే ఒక 10 వార్డులు యాడ్ చేస్తున్నాం. సో దానికి ప్లాన్ వారు ఇంకోటి మనం సార్ మీటింగ్లో చెప్పినట్టు ఆ రోడ్ ఉంది, గారి నుంచి వచ్చే రోడ్, మన లింగరాజ్పేట నుంచి వచ్చే రోడ్ దాన్ని 4 లేన్ చేస్తున్నాం. అది ఆర్టీరియల్ బైపాస్ టు గజ్వేల్ లైన్ ఇక్కడ నుంచి వస్తే చౌక్ దగ్గర వేకేట్ అవుతుంది. ఆ రోడ్ ప్లాన్ కూడా సార్ రాగానే అంబేద్కర్ సార్ రాగానే అది కూడా ప్లాన్ అవుతుంది. సో దిస్ విల్ బి అనదర్ యాక్సెస్ ప్రజ్ఞాపూర్ పైన చౌరాస్తా పైన రోడ్ తగ్గించడానికి గజ్వేల్ డైరెక్ట్ యాక్సెస్ వస్తూ వస్తూ ఇదంతా చూసుకుంటూ వస్తాయి. ఇప్పుడు మన గజ్వేల్ పట్టణం ఇటువైపు ఎక్స్పెండ్ అయింది రోడ్.